आलू पीनट राइस। आलू पीनट राइस की कावाल्सिन पदार्थालेंटो ओकसारि चूसेद्दाम। उडिकिंचिन अन्नं, आलूगड्ड, पल्लीलु, उप्पु, काరం, पसुपु, सांबार पोडी, आवालु, निम्मरसम अन्नी रेडीगा उन्नायि। मनमु दीन्नि चाला क्विक गा चेसेयटमे। इक्कड ओक स्पेषालिटी एंटंटे మనం గరం మసాలా అవి యూజ్ చేయకుండా సాంబార్ పొడి యూజ్ చేస్తున్నాం అన్నమాట। సాంబార్ పొడి యూజ్ చేసేటప్పటికి ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ చేంజ్ అవుతాయి। అందుకోసమని కొంచెం పిల్లలకి ఇచ్చేటప్పుడు మనము సేమ్ ఓల్డ్ ఫ్రైడ్ రైస్ లాగా అట్లా ఉండకూడదు కదా, సో కొంచెం చేంజ్ ఉండాలి కాబట్టి ఇక్కడ సాంబార్ పొడి గరం మసాలా బదులు సాంబార్ పొడి యూజ్ చేస్తున్నాం అన్నమాట। సో ఫస్ట్ ప్యాన్ పెట్టేద్దాము। ఫస్ట్ ఆఫ్ కోర్స్ పల్లీలు వేయించుకుందాము। ఈ లోపల మనము ఆలుగడ్డ చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం। సో ఆలూని చక్కగా ఇక్కడ తొక్క తీసేసాం కదా, దీన్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది పిల్లలకి, అందుకని క్యూబ్స్ లాగా కట్ చేస్తాను। సో ఇలా చిన్న చిన్నగా తినడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట। సో ఆలుగడ్డ అనేది మనకి చక్కగా ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా మనం ఉపయోగించుతూ ఉంటాము। అండ్ ఆలు అనేది చాలామంది పిల్లల ఫేవరెట్, సో దాని రుచే వేరుగా ఉంటుంది కాబట్టి సో ఆలుగడ్డని మనం రెగ్యులర్గానే యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్లో। దీని నుంచి మనకి చాలా క్యారటినాయిడ్స్ వస్తాయన్నమాట, మనకి ఇమ్యూనిటీని పెంచేటువంటి క్యారటినాయిడ్స్। తర్వాత చక్కగా పిండి పదార్థం తీసుకుంటే ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుందో అట్లాగా ఆలుగడ్డ తీసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట పిల్లలకి। పల్లీలు చక్కగా వేయించిన తర్వాత వీటిని పొట్టు తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాము। సో అది మనము లాస్ట్లో సాంబార్ పొడితో పాటు ఈ పల్లీల పొడి కూడా అందులో యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట। సో పల్లీలు వేగాయి, వీటిని చల్లార్చి పొట్టు తీసి రెడీ చేసుకుందాము, పక్కన పెడుతున్నాను। నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అంత ఆవాలు, తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆలుగడ్డ, సో ఆలుగడ్డ ఏంటంటే చక్కగా ఫ్రై అవ్వాలి। ఎలా ఫ్రై అవ్వాలంటే నైస్ బ్రౌనిష్గా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా వస్తే ఆ లుక్ బాగుంటుందన్నమాట। సో అందుకనేసి మనం దీన్ని నూనెలో చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇటు అటు మనము దీన్ని కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటుంది, ఒకే సైడ్ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉంటుంది। ఆ ఫ్రై అవ్వగానే అది కుక్ అయిపోతుంది అన్నమాట। సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు। అయితే ఇది రిఫ్రెషింగ్గా ఉండటానికి మనం ఏంటంటే కొంచెం అంతా నిమ్మరసం ఇందులో యాడ్ చేస్తాము, ఎందుకంటే ఆలుగడ్డ కూడా మైల్డ్గా ఉంటుంది, అలాగే పల్లీలు అనేవి కూడా మైల్డ్గా ఉంటాయి అన్నమాట। సో 2-3 ముద్దలు తినగానే ఇంక వద్దు అని అనిపించేటట్టుగా అనిపిస్తుంది పిల్లలకి, అందుకని మనం ఏం చేస్తామంటే కొంచెం అంత నిమ్మరసం ఇందులో యాడ్ చేస్తాం। నిమ్మరసం యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ పులుపు ఆ మైల్డ్నెస్ని కట్ చేసేసి చక్కగా ఉంటుంది తినడానికి। అయితే నిమ్మరసం యాడ్ చేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది చక్కగా ఉంటుందన్నమాట, అందుకని నిమ్మరసం 2 విధాలుగా కూడా పనికొస్తుంది। సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది, మంచి అరోమా కూడా వస్తుంది। ఆలు ఫ్రై అవుతుంటే చాలా మంచి అరోమా వస్తూ ఉంటుంది। సో ఇలా క్యూబ్స్ లాగా బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌనిష్ క్యూబ్స్ లాగా లో చేసేసి మిగిలిన ఇంగ్రీడియెంట్స్ 1 బై 1 యాడ్ చేస్తున్నాను. పసుపు, అలాగే కారం, అలాగే ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం ఇట్లా వేగిన వెంటనే రైస్ యాడ్ చేసాను. సో ఆలుగడ్డ రైస్ లాగా ఉంటుంది కదంటే ఇక్కడ మనము ఫ్రై చేస్తాం కాబట్టి ఇది లుక్ ఫీల్, మౌత్ ఫీల్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆలుగడ్డ కర్రీ కలిపితే ఉండేటట్టుగా కాకుండా పొడి పొడిగా చక్కగా ఉంటుంది. సో పల్లీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ దీన్ని క్విక్గా గ్రైండ్ చేసేద్దాం. సో పల్లీలు యాడ్ చేసేటప్పటికి ఆ ఎక్స్ట్రా పోషకాలన్నీ వచ్చేసినట్టే, కొంచెం అంత ప్రోటీన్ కంటెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి ఫ్యాట్ కూడా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ సాంబార్ పొడి, తర్వాత నిమ్మరసం. సో ఆ యూనిక్ ఫ్లేవర్ అనేది నిమ్మరసం సాంబార్ పొడితో, పల్లి పొడితో వచ్చేస్తుంది అన్నమాట. సో దీనికి కొంచెం అంతా వెజిటబుల్ రైతా, ఆనియన్ రైతా కానీ, టమాటా రైతా కానీ, పైనాపిల్ రైతా కానీ, లేకుంటే పొమగ్రనేట్ రైతా, ఏదైనా సరే పెరుగుతో దీన్ని కలుపుకుని తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో పల్లీలు, నిమ్మరసము, సాంబార్ పొడి ఇవి చక్కగా కలిసి చక్కటి అరోమా వస్తుంది. సర్వ్ చేసేసుకుందాం. సో ఆలూ పీనట్ రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఆలూ పీనట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఆలుగడ్డ, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి, ఆవాలు, నిమ్మరసం. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పల్లీలు వేసి బాగా వేయించుకున్న తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నూనె, ఆవాలు, బంగాళదుంప ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకొని పొట్టు తీసిన పల్లీల పొడి, సాంబార్ పొడి, నిమ్మరసము వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆలూ పీనట్ రైస్ రెడీ.